అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుని విధి నిర్వహణలో ప్రజలకు మరింత చేరువు కావాలని డీఐజీ రవిప్రకాష్ జిల్లా ఎస్పీ ఫకీరప్ప పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద పోలీసు అమరవీరుల సంస్కరణ దినాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా సాయుధ బలగాల నుండి డీఐజీ ఎస్పీలు గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ కాపు జెడ్పు చైర్పర్సన్ గిరిజమ్మ, జిల్లాలోని ఏఎస్పీలు, డీఎస్పీలు, ఇతర పోలీసు సిబ్బంది హాజరయ్యారు. అమరవీరుల స్తూపం వద్ద వారి కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీఐజీ రవిప్రకాష్ మాట్లాడుతూ, ప్రజలు మనపై పెట్టుకున్న విశ్వాసాన్ని వమ్ము చేయకుండా సమాజానికి సేవలు అందిద్దామన్నారు. అనంతపురం జిల్లాలో అసాంఘిక శక్తుల అణచివేతలో ప్రాణాలు సైతం ఫలంగా పెట్టారని, ఇటీవల వచ్చిన వరదల్లో అద్భుతమైన సేవలు అందించడం అభినందనీయమన్నారు. మరోవైపు జిల్లా ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ, పోలీసు వ్యవస్థ ప్రజలకు తెలిపేది ఒక్కటేనని, పోలీసులు కూడా మీ కుటుంబంలో ఒకరిగా భావించాలని, ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా ముందుంటామన్నారు. గతంలో కరోనా సమయంలో ఎంతో మంది ప్రాణత్యాగాన్ని చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. జిల్లా జడ్జి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజల ధన మాన ప్రాణాలను రక్షించడమే పరమావధిగా ఉన్న ప్రతి పోలీసు విష్ణుమూర్తితో సమానమన్నారు. భక్త ప్రహ్లాదుడు చెప్పినట్లు, విష్ణుమూర్తి ఎలా అన్ని చోట్ల వ్యాప్తమై ఉంటాడో పోలీసులు కూడా అన్ని చోట్ల ఉంటూ ప్రజలకు అండగా నిలిచారన్నారు. అందులో సాధారణ పరిపాలనా విభాగంలో ప్రజలకు రక్షణ, మరి ధన మాన ప్రాణాలను కాపాడుతున్నారు. మరి మనందరికీ తెలిసింది ఏంటంటే, త్రేతాయుగం, కృతయుగం, ద్వాపరయుగాల్లో మరి త్రిమూర్తులు అయినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారని చెప్పేసి, అందులో విష్ణువు స్థితికారకుడు. మరి ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రపంచాన్ని యాజ్ ఇట్ ఈజ్ మెయింటైన్ చేయడానికి ఆ యొక్క విష్ణువు చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఇది కలియుగం కాబట్టి ఈ యొక్క పోలీస్ ప్రజా సరి పరిపాలన శాఖలో ప్రతి ఒక్క వ్యక్తిని ధన మాన ప్రాణాలు కాపాడటానికి, పరిస్థితిని యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేయడానికి పోలీసింగ్ నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రతి పోలీసు కూడా విష్ణువుతో సమానము, విష్ణుమూర్తితో సమానము, యాజ్ ఇట్ ఈ స్థితిని కంటిన్యూ చేస్తున్నారు. మరి పోలీస్ వారి యొక్క సేవలు ఎక్కడయ్యా అంటే, ప్రహ్లాదుడు చెప్పినట్టు, ఇందు కలడు అందు లేదని సందేహము వలదు, ఎందంద వెతికిన అందందే కలడు హరి అంటే, ఇప్పుడు అందందే కలడు పోలీస్. ఎందుకంటే ఈ విధి నిర్వహణ, విపత్తు, ఆపత్కాలంలో కూడా పోలీస్ కావాలి. ఇటీవల కాలంలో మనం చూసాం, కరోనా విలయతాండవం చేసింది. ఈ విలయతాండవంలో ఒక్క పోలీస్ మాత్రమే రోడ్డు మీద నుంచున్నాడు, కరోనాని నేనున్నాను రా నిన్ను ఎదుర్కొంటానని చెప్పేసి ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి పోలీస్ వీరులు ఉన్నారు. అట్లాగే అనంతపురంలో గత 10-15 రోజుల్లో మరి వరదల విలయతాండవం చేసి, ఈ విలయతాండవంలో కూడా పోలీస్ వీరులు, నిన్న చూసాం డిఎస్పీ గారు ఆళ్ళ శ్రీనివాస్ గారు, మరి జాకిర్ హుస్సేన్ సిఐ గారు, ఇంకా వారి టీం అంతా కూడా మరి వారి యొక్క ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వరదల్లో ముందుకెళ్ళి ఎంతోమందిని కాపాడారు. మరి అటువంటి పోలీస్ వీరులు అందరూ కూడా ముందున్నారు కాబట్టి ఈ ప్రజలందరూ స్వేచ్ఛగా వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అటువంటి పోలీస్ సమర వీరులందరికీ కూడా మరి జోహార్లు అర్పిస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి డీఐజీ గారికి, ఎస్పీ గారికి, ఇతర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనమందరము కలిసికట్టుగా పనిచేయాలి. అనంతపురం జిల్లాలో మన చాలామంది ఈ ఎక్స్ట్రీమిజంలో కానీ, ఈ ఆర్ఓసి కానీ, ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో చాలామంది అసువులు బాపారు. ఇక్కడే 90s 80s నుంచి 2000 మధ్యలో చాలా జరిగాయి ఈ అనంతపురం. ఇప్పుడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. అప్పుడు అందరూ భార్య బిడ్డలను వదిలేసి ఇదే పని, ఇక్కడ మొత్తం కోమింగ్కి వెళ్ళటం, ఎక్స్ట్రీమిజ్ ఆపరేషన్స్ చేయటం ఇవన్నీ చేశారు. అలానే చాలామంది వారి అవయవాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
సో వారందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలానే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా ఈ వరదలు ఈ అనంతపూర్ లో వచ్చినప్పుడు చాలా చక్కగా పని చేశారు వాళ్ళందరికీ కూడా నేను కంగ్రాట్స్ చేస్తున్నాను ఈ సందర్భంగా అలానే అందరూ కూడా ప్రజలందరికీ సేవలు అనంతపూర్ పోలీస్ చేస్తూనే ఉంది ఎన్నో రకాలుగా తోడ్పడుతున్నారు కరోనా కాలంలో అయితే చావు కూడా లెక్క చేయకుండా చాలా మంది పని చేసి వారు కూడా చనిపోవడం జరిగింది వారి కుటుంబాలు కరోనా బ్లాక్ ఫంగస్ వీటితో చాలా మంది చనిపోవడం జరిగింది సో మనము రాత్రనక పగలనక మనందరం కష్టపడుతూనే ఉన్నాము ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనందరం కాకి బట్ట వేసిన తర్వాత మనకు ఫ్యామిలీ లేదు మొత్తం మతం లేదు కులం లేదు అందరం పోలీసే కాబట్టి మనమందరం కూడా అదే బాటలో పయనిస్తూ చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని చేస్తూ వారి ఈ కీర్తినంతా మనం గుర్తుపెట్టుకొని ఇంకా ప్రజలకు సేవ చేసి మంచి మంచి పేరు తీసుకురావాలని మీ కుటుంబాలకి అలానే తర్వాత పోలీస్ శాఖకు కూడా మంచి పేరు తీసుకొచ్చి మంచిగా ఎటువంటి చెడ్డ పేరు లేకుండా మనందరం కరెక్ట్గా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను